టిక్ టాక్ వల్ల ఎంజాయ్మెంట్ సంగతి ఏమిటో గాని దీనివల్ల కొన్ని కాపురాలు మాత్రం కూలిపోతున్నాయి. తాజాగా తమిళనాడులో టిక్ టాక్ మోజులో పడి భర్తను వదిలేసింది ఓ భార్య. రోజు రోజుకి వేలం వెర్రిగా పెరుగుతున్న టిక్ టాక్ మోజు పలు అనర్థాలకు దారితీస్తుంది. దీనివల్ల కొన్ని కాపురాలు కూడా బొగ్గిపాలు అవుతున్నాయి. తమిళనాడులో కొత్తగా పెళ్లైన జంట మధ్య టిక్ టాక్ టిచ్చు పెట్టింది. దేవరకొండ జిల్లా గ్రామానికి చెందిన ఆరోగ్య లోయ అనే వ్యక్తికి లలిత అనే అమ్మాయితో 1.5 నెలల క్రితం వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా పెళ్లైన తర్వాత సింగపూర్ వెళ్లాడు భర్త. అయితే ఇంట్లో ఒక్కడే ఉండడంతో కాలక్షేపంగా టిక్ టాక్ ను ప్రారంభించిన లలిత క్రమంగా దానికి బానిసగా మారిపోయింది. రోజంతా టిక్ టాక్ వీడియోలు చేస్తూనే ఉండేది. ఈ క్రమంలో తన వీడియోలకు కామెంట్లు పెట్టి అభి అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. తరచూ అతనితో చాటింగ్ చేయడం ప్రారంభించింది. సింగపూర్ నుంచి ఇంటికి వచ్చిన భర్త టిక్ టాక్ మానవని భార్య లలితను మందలించారు. దీంతో భర్త మీద ఆ కోపం పెంచుకున్న లలిత ఇంట్లోనే 60 సవర్ల బంగారం నగదుతో పరారైంది. అంతా వెతికినా భార్య జాడత లేకపోవడంతో ఆమె భర్త పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. తమిళనాడులో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. அந்த பொண்ணுக்கும் எனக்கும் எந்த ஒரு தொடர்பும் கிடையாது. அந்த பொண்ணோட போட்டு வீடியோ போட்டது என் வீட்டுக்காரர். அவங்க வந்து என்னை அடித்து கொடுமைப்படுத்தினதுனால மட்டும்தான் நான் வீட்டை விட்டு போனேன். நான் போனது இன்னொரு ஃப்ரெண்டு வீட்டுக்கு. நான் இருந்தது கரூரில், தஞ்சாவூருக்கு நான் போகலை. அந்த பொண்ணை பற்றி தப்பான இன்ஃபர்மேஷன் வந்துருச்சு. இப்போ என்னென்னா போட்டவங்க என் வீட்டுக்காரும் எங்கள் அம்மாவும், அவங்க வந்து மீடியாவில் சாரி கேட்கணும், மன்னிப்பு கேட்டே ஆகணும். அப்படி கேட்கல அப்படின்னா அந்த பொண்ணு உயிருக்கோ அவங்க வீட்டில் யாருக்கு என்ன ப்ராப்ளம்னாலும் இவங்க மட்டும்தான் காரணம். இவங்க மட்டும்தான், வேற யாருமே கிடையாது. இப்ப நான் போறேன், போயிட்டு யா உயிருக்கு சேதாரணம்னாலும் அவங்க மட்டும்தான் காரணம். பவுனு நகை நிறைய எடுத்துட்டு போனதா சொல்றாங்க. நகை எதுவுமே நான் எடுத்துட்டு போல. கழுத்துல போட்டிருக்க செயின் ஒண்ணு, கை செயின் ஒண்ணு, போட்டிருந்த நைட்டியோட தான் நான் போனேன். அந்த பொண்ணுகிட்ட வாலண்டியரா பேச விட்டது என் வீட்டுக்காரு. டிக்டாக் பண்ணாம இருக்க